నువ్వే కావాలి సినిమా షూటింగ్ గ్యాప్లో ఆ మూవీ ప్రొడ్యూసర్ శ్రవంతి రవికిషోర్ గారు అండ్ డైరెక్టర్ త్రివిక్రమ్ గారు అలా నడుస్తుండగా ఖాళీగా నడవడం ఎందుకని నువ్వే నువ్వే సినిమా స్టోరీని చెప్పడం స్టార్ట్ చేశాడు త్రివిక్రమ్ గారు. అప్పట్లో త్రివిక్రమ్ గారికి సిగరెట్స్ తాగే అలవాటు ఉండడంతో 4 సిగరెట్స్ తాగేసరికి నువ్వే నువ్వే మూవీ స్టోరీ మొత్తం నేరేట్ చేశాడంట. అది వినే రవికిషోర్ గారు కథ బాగా నచ్చి వెంటనే తన కారు దగ్గరికి వెళ్ళి కారులో ఉన్న చెక్ బుక్ తీసి నువ్వే కావాలికి రైటర్గా ఎంతైతే రెమ్యునరేషన్ ఇచ్చాడో అంతే డబ్బులు నువ్వే నువ్వే మూవీకి అడ్వాన్స్గా ఇచ్చాడు. అండ్ ఆ మనీతోనే త్రివిక్రమ్ గారు బైక్ కూడా కొనుక్కున్నారంట.